Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ పై మత విమర్శలు చేసిన వారికి చంపపెట్టు ఈ నిర్ణయం. అవును, ఆ ఒక్క నిర్ణయంతో వేలాది దీపాలు వెలుగుతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయం ఆషామాషీది కాదు. హిందూ ఆలయాలకు చెయ్యూత లాంటి పథకం అది. గతంలో వైఎస్ఆర్ హయాంలో అమలైన పథకం ఇప్పుడు సీఎం జగన్ హయాంలో అమలు కాకపోవడంతో ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. ఇంతకీ ఏంటా పథకమని చూస్తే, రాష్ట్రంలో దాదాపుగా 2091 ఆలయాలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ధూపదీప నైవేద్యాల పథకం కింద లబ్ధి చేకూరుస్తోంది. ఇందులో భాగంగా ఒక ఆలయానికి 5,000 నగదును నేరుగా ఆయా ఆలయ పూజారి అకౌంట్లోకి వేస్తోంది. ఈ పథకం ద్వారా 2,000 రూపాయలు ఆలయంలోని దీపాలు వెలిగించేందుకే అయ్యే నూనె ఇతరత్రా ఖర్చులకు, 3,000 రూపాయలు ఆయా పూజారి ఖర్చులకు కేటాయించాలి. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో పూజారుల వివరాలు, ఏ దేవాలయాలకు ఈ పథకం వర్తిస్తుందనే దానిపై ఏపీ దేవాదాయ ధర్మ ఆదాయ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. దేవాదాయ శాఖలో రిజిస్టర్ అయి ఉండి గ్రామీణ ప్రాంతంలో 2.5 ఎకరాల లోపు మాగాణి భూమి, 5 ఎకరాల లోపు మెట్ట భూమి ఉండి ఆలయానికి అన్ని రకాల ఆదాయం కలిగి ఏడాదికి 30,000కు మించిన ఆలయాలు ఈ జాబితాలోకి చేర్చారు. జిల్లా దేవాదాయ శాఖ అధికారుల వద్ద నుంచి వెళ్లిన జాబితా ప్రకారం 11 మంది అధికారులు ఈ మొత్తం ప్రక్రియను పరిశీలించారు. అధికారులు 20 ఆలయాల చొప్పున ర్యాండమ్గా పరిశీలించి తుది జాబితాను సిద్ధం చేశారు. 2008 నుంచి ఈ పథకం అమలులో ఉంది. అయితే విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత ఈ పథకం క్రమేపీ తగ్గింది. దీనితో పథకం వర్తించే ఆలయాల సంఖ్య తగ్గుతూ వచ్చింది. తాజాగా విడుదలైన ఉత్తర్వులో 2091 ఆలయాలను ఈ జాబితాలోకి చేర్చారు. తద్వారా ఒక్కొక్క ఆలయానికి 5,000 అందించడం ద్వారా ప్రభుత్వానికి భారమే. అయినప్పటికీ హిందూ సాంప్రదాయాలు కాపాడాలంటే ఆలయాలను కూడా సంరక్షించుకోవాలన్న ఉద్దేశంతోనే దేవాదాయ శాఖ ప్రతిపాదనకు ఓకే చెప్పింది ప్రభుత్వం. వాస్తవంగా వైసీపీ ప్రభుత్వంలో పాస్టర్లకు డబ్బులు కేటాయించడం మొదట్లో వివాదాస్పదమైంది. క్రైస్తవులను జగన్ ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే దేవాలయాలకు నిధులు కేటాయింపుతో పాటు ఉత్సవాలకు నిధులు, ప్రస్తుతం ధూపదీప నైవేద్యాలకు పూజారుల ఖాతాకు నగదు పంపిణీతో అన్ని మతాలకు, కులాలకు సమాన న్యాయమే అనే నినాదం ప్రజల్లో తీసుకెళ్లేందుకు జగన్ సర్కార్ సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వ దేవాదాయ శాఖ ఆదాయంపైన దృష్టి సారించింది. గతంలో భూములు, కౌలుకు, వేలానికి సంబంధించి ఉన్న ధరలను ప్రస్తుత ధరలపైన దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. వీటితో పాటు ఆలయాల్లో ఉత్సవాలకు వస్తున్న ఆదాయ వ్యయాలపై ఫ్రీ ఆడిట్ విధానాన్ని అమలులోకి తీసుకురావడం చూస్తుంటే దాదాపుగా దేవాలయాల ఆదాయంపై ప్రభుత్వం ఎందుకింత ఆసక్తి కనబరిచిందన్న దానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. అయితే ఇటీవల కాలంలో ఫ్రీ ఆడిట్ విధానాన్ని రాష్ట్ర ఈవోల సంఘం వ్యతిరేకించింది. దీనివల్ల ఆలయాల్లో జరగాల్సిన అభివృద్ధి పనులపై ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పినా ప్రభుత్వం స్పందించకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది.